రైట్ తులసిరెడ్డి గారు ఇక్కడ రకరకాల యాంగిల్స్ లో దీన్ని చూసినప్పుడు ఈ డెవలప్‌మెంట్ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఓన్లీ డెవలప్‌మెంటే కాదు కదా రాష్ట్రంలో అన్ని రకాల ఇవి చూడాలి కానీ ప్రధానంగా చూడాల్సింది రాష్ట్రంలో యువత యువతకు ఉపాధి కల్పన లేకపోతే మిగతా ప్రజలకి రోజువారీ చేసుకోవడానికి పనులు ఎందుకంటే సంఘటిత రంగాలు అసంఘటిత రంగాలు లేకపోతే ఉద్యోగాలు ఇటువంటి ఉన్నప్పుడే కదా మనుషుల జీవన ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేది ఆ దిశగా చూసినప్పుడు ఈ రెండేళ్లలో ఎక్కడ ఒక్క ఉద్యోగం ప్రభుత్వ పరంగా గాని ప్రైవేట్ పరంగా గాని ఇచ్చట కనపడదు ఓన్లీ ఆ వాలంటీర్లు తప్ప గ్రామ సచివాలయాలు వాలంటీర్లు ఇవి తప్ప కన్స్ట్రక్టివ్ గా ఒక ఎంప్లాయ్మెంట్ అనే ఒక పాలసీయే లేకుండా పోయింది ప్రభుత్వానికి అనే ఒక విమర్శ ఉంది మీ అబ్జర్వేషన్ ఏంటి దీని మీద డెఫినెట్ గా మీరు చెప్పినట్లు యువతకు సంబంధించి వాళ్ళ మానిఫెస్టోలో ఏం చెప్పారు ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నాం సాధించే వరకు చేస్తాం హోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం ఉద్యోగాలు మామూలు కాదు ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం రెండవది వచ్చేసి రాష్ట్రంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న దాదాపు 230,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాం ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేస్తాం ఇది ప్రధానంగా ఉద్యోగాలకు యువతకు సంబంధించి వాళ్ళ మానిఫెస్టో ఎందుకంటే మేము మాట తప్పమో మడమ తిప్పమో అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు యువతకు సంబంధించి ఆయన ఒక విధంగా వచ్చేసి యువ ముఖ్యమంత్రి అనుకున్నాం ఎందుకంటే యువ ముఖ్యమంత్రి కాబట్టి యువతకు సంబంధించి మీరు ప్రధానంగా ఒకటి హోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం 230,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తాం ఉద్యోగాల క్యాలెండర్ చేస్తాం కాబట్టి దీంట్లో ఏది చేయలేదు కాబట్టి యువతకు సంబంధించినది నేను మొదట్లోనే చెప్పాను మూడు ముక్కల్లో చెప్పాలా తొమ్మిది ముక్కల్లో చెప్పాలా అని చెప్పేసి నేను మూడు ముక్కల్లో ముందు చెప్పాను ఏమని అప్పులుపు అభివృద్ధి నిల్ సంక్షేమం సంక్షోభములు మూడో దాని మీద కొందరు భేదించవచ్చు కానీ నేను 100% సంక్షేమం సంక్షోభం ఉందంటా నేను మొదట అప్పులు తీసుకుంటే 1956 నుంచి 2014 వరకు నీలం సంజీవ్ రెడ్డి గారి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు 15 మంది ముఖ్యమంత్రుల కాలంలో 58 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ నవీ ఆంధ్రప్రదేశ్ వాటాగా చేసిన అప్పు 100,000 కోట్ల రూపాయలు 58 సంవత్సరాలు 15 మంది ముఖ్యమంత్రులు 100,000 కోట్ల రూపాయలు 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలలో టీడీపీ హయాంలో చేసింది 1,57,510 కోట్లు కానీ ఈ 2 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన అప్పు బడ్జెట్ ద్వారా చేసిన అప్పు 129,615 కోట్లు కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు 100,000 కోట్లు రెండూ కలిసి 229,615 కోట్లు ఓన్లీ 2 ఇయర్స్ చెప్తున్నాను నేను థర్డ్ ఇయర్ది పోలా 2 ఇయర్స్ వరకు అయిందని చెప్తున్నాను ఇది జిఎస్డిపిలో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారము ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ 2003 యాక్ట్ ప్రకారంగా జిఎస్డిపిలో ఏ రాష్ట్రం అప్పు 25% మించకూడదు అవును కాంగ్రెస్ హయాంలో 2013-14లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇది 23% జిఎస్డిపిలో ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2019-20లో 31.02% 2020-21లో 35.33% 2022లో 36.42% ఇది దేశంలోనే హైయెస్ట్ 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలలో జిఎస్డిపిలో అప్పు శాతము హైయెస్ట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇది ఒక పేకాట రాయిని మనస్తత్వంతో పాలన సాగుతా ఉంది అప్పులకు సంబంధించి రెండవది నేను అప్పులు ఫుల్ అన్నాను అభివృద్ధి నిల్ అన్నాను నిల్ అంటే ఒకవేళ అస్సలు లేదని కాదు కానీ ఆల్మోస్ట్ ఆ పరిస్థితి ఎందుకు ఆ విధంగా అంటున్నా అంటే మంది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రములో వ్యవసాయ రంగానికి సాగునీటి రంగానికి బడ్జెట్ కేటాయింపులు ఎక్కువ చేయాలి కేటాయించిన నిధులు ఖర్చు పెట్టాలి కానీ జరిగిందేమి వ్యవసాయ రంగానికి సంబంధించి 2019-20లో తొలి సంవత్సరములో కేటాయించింది 18,328 కోట్లు ఖర్చు పెట్టింది ఎంత 7,020 కోట్లు
అంటే కేటాయింపులో 38% మాత్రమే ఖర్చు పెట్టారు వ్యాపార ప్రధానమైనటువంటి రాష్ట్రంలో వ్యాపార రంగం మీద ఇందవ సంవత్సరం 2021 లో 13,618 కోట్లు కేటాయించి దాంట్లో 10,669 కోట్లు ఖర్చు చేశారు 78% ఇది వ్యాపార రంగానికి సంబంధించినది ఇంకా సాగునీటి రంగం అనేది ఇది గుండెకాయ వ్యాపార రంగానికి మన రాష్ట్రానికి రాష్ట్రానికే గుండెకాయ కదా గుండెకాయ ఇది వచ్చేసి 2019-20 లో బడ్జెట్ కేటాయింపు 13,139 కోట్లు ఖర్చు చేసింది ఎంత 5,335 కోట్లు అంటే కేవలం 40% యాక్చువల్ గా సాగునీటి రంగానికి కేటాయింపులే తక్కువ గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసయ్య గారి హయాంలో దాదాపు టోటల్ బడ్జెట్ లో 15-17% వరకు ఖర్చు పెట్టేవాళ్ళం అలాంటిది ఈయన 5% కు తగ్గించి దాంట్లో కూడా మళ్ళా వచ్చేసి కోత కోశారు 40% 2020-21 లో 11,206 కోట్లు కేటాయించి 5,238 కోట్లు ఖర్చు చేశారు అంటే 44% ఇంకా వ్యాపార రంగమో సాగునీటి రంగమో అమరావతి ఏమైంది చూసాం అభివృద్ధికి పర్యాయ పదం అమరావతి రాజధాని నాలుగోది పోలవరం ఇది రాష్ట్రానికి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఇది రాష్ట్రానికి వరప్రసాదని ఈ విధంగా చూస్తున్నాం కాబట్టి అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి 2-3 మెతుకులు చాలు కాబట్టి అభివృద్ధి ఉందా లేదానికి వ్యాపార రంగము సాగునీటి రంగము రాజధాని అండ్ ఈ యొక్క పోలవరం చాలు ఇంకా మిగతా సంక్షేమం సంక్షేమం వచ్చేసి సంక్షేమంలో పరిధి అంటాను నేను ఒప్పుకోకపోవచ్చు చాలా మంది కానీ నేను మాత్రం 100% అంటాను ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలన్నీ ఆయా శాఖల్లో ఉండేటే ఇక్కడ రైతు భరోసా అని ఒక సంక్షేమ పథకం కింద చెప్తున్నాడు రైతు భరోసా వ్యాపార రంగానికి శాఖ కేసిన బడ్జెట్ లో ఒక భాగమే అది రైతు భరోసా గాని లేకుంటే వ్యాపార పరికరాల మీద రాయితీ గాని డ్రిప్ ఇరిగేషన్ గాని తర్వాత ధరల స్థిరీకరణ గాని ఇవన్నీ కలిసి వ్యాపార శాఖ బడ్జెట్ లో వచ్చేటే దానికి ఇంట్లో వచ్చేసి బెడ్రూమ్ కి ఎంత ఖర్చు అయింది బాత్రూమ్ కి ఎంత ఖర్చు అయింది డ్రాయింగ్ రూమ్ ఎంత ఖర్చు అయింది అని చెప్పి చెప్పినట్టు అంటే ప్రజలకి ప్లాన్ బడ్జెట్ నాన్ ప్లాన్ బడ్జెట్ ఉంటాయనే ఇది తెలియదు కదా మామూలు జనానికి కాబట్టి